ధర్మరాజ్యం వచ్చి తీరుతుంది. నేటి కలలే రేపటి వాస్తవాలకు మూలబీజాలు అవుతాయి. భవిష్యత్తులో మనకు కావలసిన వాటిని కావలసిన విధంగా మనం స్వయంగా తీర్చిదిద్దుకునే సుత్తి కొడవళ్ళే నేడు మనంకనే కలలు. అయితే మన దేశం స్వర్ణ సదృశ్యం కావాలంటే కేవలం చక్కటి కలలు మాత్రమే కంటూనే ఉంటుంటే ఎక్కువ లాభం లేదు. దానికి ఏది కావాలో అది కష్టపడి చేయాలి. దేశం అంటే మట్టి కాదు, ప్రజలు. దేశంలోని ప్రజలు మట్టి కొడుతూ ఉంటే దేశం కూడా మట్టి కొడుతూ ఉంటుంది. మరి దేశంలోని ప్రజలు అయోగ్యులైతే దేశం పరిస్థితి అయోమయంగా ఉంటుంది. యోగ్యత అన్నది మనలో యోగశాస్త్ర పరిచయం ద్వారా అంకురీకరించి పటిష్ట ధ్యాన యోగ సాధన ద్వారా సంపూర్ణంగా పుష్పించి ఫలిస్తుంది. కేవలం భౌతికపరమైన శాస్త్ర జ్ఞానంతో మాత్రమే అయితే యోగ్యత అన్నది ఎప్పటికీ సిద్ధించదు. ఆధ్యాత్మికపరమైన ధ్యాన అభ్యాసం ద్వారానే, ధ్యాన యోగానుష్ఠానం ద్వారానే ప్రజలు యోగ్యులై వెలసిల్లగలుగుతారు. మొదట అందరూ హింసను వదిలిపెట్టేయాలి. ఎవరికీ మరొకరిని హింసించే హక్కు లేదు. అహింస పరమో ధర్మ అన్నాడు గౌతమ బుద్ధుడు. కాని బుద్ధుడు పుట్టిన దేశంలోనే ఎంత హింస! అహింసామూర్తి అయిన బుద్ధుని వారసులమైన మనం ఇకనైనా హింసను వదిలిపెట్టేద్దాం, హంసను పట్టుకుందాం. హింస అంటే జంతువధ, మరి మాంసభక్షణం, మరి హంస అంటే శ్వాస. అనాది నుంచి మనం భారతదేశంలో రామరాజ్యం గురించి వింటూనే ఉన్నాం. ప్రతి యుగంలోనూ ప్రజలు రామరాజ్యం కోసం కలలు కన్నారు. రామరాజ్యం అంటే ఒకానొక రాముడి లాంటి వాడి చేతిలో నడవబడే రాజ్యం, ప్రజల యోగక్షేమాలను గురించి పూర్తిగా తెలిసి ఉన్న రాజు చేతిలోని రాజ్యం. అది ఒక రాజు మహాయోగి అయిన పరిస్థితిలో ఉన్నటువంటి రాజ్యం. ఆధ్యాత్మికత కోసమే జీవించే యోగిరాజు చేతిలో నడుపబడేది రామరాజ్యం. రాముడు వంటి వాడు రాజ్యం యొక్క రాజు కాకపోతే రామరాజ్యం రావడం అనేది అసంభవం. అందుకే సోక్రటీస్ మహానుభావుడు తత్వవేత్తలే పాలకులు కావాలి అన్నాడు. ప్రజలు రామరాజ్యం కోరుకునేటట్లయితే వారు ఆత్మజ్ఞానులనే పరిపాలకులుగా ఎన్నుకుని తీరాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రజలందరినీ ధ్యాన ప్రజలుగా, ఆత్మజ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దుతోంది. ఆత్మజ్ఞానులైన ప్రజలు తప్పకుండా ఆత్మజ్ఞానులైన మేధావులని పరిపాలకులుగా ఎన్నుకుంటారు. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. మళ్ళీ రామరాజ్యం అంటే ధర్మరాజ్యం వచ్చి తీరుతుంది. మళ్ళీ ఈ నవీన యుగంలో భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా ధర్మరాజ్యం వెల్లివిరుస్తుంది. అందుకోసం మనం కట్టుకున్న కంకణమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. బ్రహ్మర్షి పితామహ పత్రీజీ.